జాతీయ గీతం జనగణమనకు విశ్వకవి రవీంద్రుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి 103వ సంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనగణమన లక్షగల గర్జన పేరుతో ఫిబ్రవరి 28న జనగణమన పురుడు పోసుకున్న బీటీ కళాశాలలో గొప్ప బహిరంగ సభ నిర్వహించాలని మదనపల్లె జిల్లా సాధన సమితి సంకల్పించింది. ఈ కార్యక్రమంలో లక్షగలాలతో జనగణమన ఆలపించి మదనపల్లె ప్రజల జిల్లా ఆకాంక్షలను బలంగా ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో గత 15 రోజులుగా మదనపల్లెతో పాటు తంబలపల్లి, పొంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో విస్తృతంగా జిల్లా సాధన సమితి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సభకు అనుమతి కోరుతూ గత 10 రోజుల క్రితమే డీఎస్పీ రవి మనోహరాచారికి జిల్లా సాధన సమితి దరఖాస్తు చేసిన ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసి కోర్టుకు వెళ్లడానికి కూడా సమయం లేకుండా చివరి దశలో జనగణమన గర్జనకు అనుమతి ఇవ్వడం లేదంటూ డీఎస్పీ నోటీసు అందించారు. మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీఎం శివప్రసాద్, సమితి కో కన్వీనర్లు బి శ్రీచందు, ముత్తారాశి హరికృష్ణ, కోనేటి దివాకర్లతో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 1919 ఫిబ్రవరి 28న స్థానిక బీటీ కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనను బెంగాలీ నుండి ఆంగ్లంలోకి అనువదించగా అప్పటి బీటీ కళాశాల కరస్పాండెంట్ కజిన్స్ తన పియానోపై చక్కటి స్వరాన్ని కూర్చారని, కజిన్స్ కూర్చిన బాణిలో విశ్వకవి రవీంద్రుడు బీటీ కళాశాల విద్యార్థులతో కలిసి తొలిసారి జనగణమనను ఆలపించారని తెలిపారు. మదనపల్లె బీటీ కళాశాలలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఠాగూర్ ప్రకటించిన ఈ జనగణమన నేడు భారత జాతీయ గీతమై విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులందరి నాలుకలపై నర్తిస్తోంది అని చెప్పారు. అలాంటి జాతీయ గీతానికి స్వరావిష్కరణ జరిగి 103 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జనగణమన లక్షగల గర్జన నిర్వహించి తలపెట్టామని, ఈ కార్యక్రమం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిర్వహిస్తామని, కావున పోలీసులు జనగణమన లక్షగల గర్జనకు అనుమతి ఇచ్చి జాతీయ గీతం పట్ల గౌరవాన్ని, దేశం పట్ల ప్రేమను ప్రదర్శించారని వీరు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా జనగణమన లక్షగల గర్జన జరిపి తీరుతామని, జాతీయ గీతం పాడుకోవడానికి ఎవరి అనుమతి అక్కర్లేదని, జాతీయ గీతం పాడకుండా అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. పోలీస్ అధికారుల యొక్క నిరంకుశ వైఖరి పరాకాష్ఠకు చేరింది అని చెప్పడానికి జనగణమన అనే ఒక జాతీయ గీతాన్ని, ఆ జాతీయ గీతాన్ని స్వరపరిచిన రోజు ఆలపించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేయడం అనేది ఇది పోలీసుల నిరంకుశ వైఖరి యొక్క పరాకాష్ఠని ప్రస్ఫుటం చేస్తాం. మదనపల్లెలో మనం గత నెల రోజులుగా మదనపల్లె జిల్లా ఉద్యమం పట్ల పోలీసులు ఎంత నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి మదనపల్లె జిల్లా డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తూ ఉంటే రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి అసౌకర్యం కలిగించకుండా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోలీసులు చాలా పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దీన్ని మదనపల్లి జిల్లా సాధన సమితిగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా పోలీస్ అధికారులారా, మదనపల్లెలో జాతీయ గీతం ప్రభవించిందని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలోనే మన జాతీయ గీతం జనగణమనకి ప్రాణ ప్రతిష్ఠ చేశారని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుర్తింపు ఉంది మదనపల్లె. అట్లాంటి మదనపల్లెలో ఏ చోటైతే జాతీయ గీతానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో దానియుడు గర్వించదగ్గ గీతం. ఏ గీతమైతే శబ్దం వినిపిస్తుందో ఆ శబ్దం వినగానే లేచి నిలబడి సగర్వంగా మేము భారతీయులం అంటూ పాడే గీతం జనగణమన జాతీయ గీతం. ఈ జాతీయ గీతం పుట్టిన స్థలం మదనపల్లి కేంద్రం, మదనపల్లి బీటీ కళాశాల కేంద్రంలో పుట్టింది. ఈ బీటీ కళాశాలలో జాతీయ గీతం పుట్టిన 103వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఇదే సందర్భంలో మదనపల్లి జిల్లా ఆకాంక్షల పోరాటం జరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి జిల్లా వాసులు, మదనపల్లి జిల్లా కోరే వాసులు అందరూ కూడా, 4 నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏకమై జాతీయ గీతాన్ని ఆలపించుకోవడానికి జనగణమన లక్ష గర్జన పేరుతో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం నిజంగానే రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా మేము భావిస్తున్నాం. జాతీయ గీతానికి పాడుకోవడానికి పోలీసుల పర్మిషన్ కావాలా అనే స్థితికి దిగదార్చిన వైసీపీ ప్రభుత్వం
ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదనే కదా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. మరి అప్పుడు లేని కేసులు కేవలం ఒక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోడ్ల మీద ఉన్నంత మాత్రమే మా మీద కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ జనగణమన లక్ష గల గర్జన కార్యక్రమాన్ని చేసి తీరుతాం, జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. భవిష్యత్తులో పోలీసులపైన కూడా న్యాయపరమైన చట్టపరమైన చర్యలకు పూనుకుంటామని తెలియజేస్తున్నాం. జై మదనపల్లి, జై జాతీయ గీతం. 629 రోజులుగా మదనపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ఆకాంక్ష ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్ష మేరకు పిటిఎం శివప్రసాద్ గారి నాయకత్వంలో అనేక కుల సంఘాలు వందల రోజులుగా మదనపల్లి జిల్లా చేయండి, ఈ మదనపల్లి జిల్లా ఆకాంక్ష ప్రజలది అనేక ఇక్కడున్న 4 నియోజకవర్గాల ప్రజలు మదనపల్లి జిల్లాను కోరుకుంటున్నారు. ప్రజల శ్రేయస్సు కోరే నాయకులే కాబట్టి మీరు మదనపల్లి జిల్లాగా ప్రకటించండి అని చెప్పేసి అనేక ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈరోజు ఉద్యమాన్ని అణిచివేసే విధంగా పోలీసులు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారే తప్ప ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు పోలీసులు పనిచేయలేదని చెప్పేసి మా జిల్లా సాధన సమితి తరఫున మేము చెప్తున్నాం. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసులకి, మీరు మీ అధికారులు మదనపల్లి జిల్లా చేస్తే మీ పిల్లలు చదువుకోవడానికి మీరు ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పేసి కోరుకోవాలి తప్ప మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి కోరుకునే మా పైన కేసులు కట్టడం ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఇంకో మరీ తెలియజేసుకుంటూ, కాబట్టి ఈ ఉద్యమాన్ని ఆపాలని చూస్తే ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగదు. మదనపల్లి జిల్లా మీరు ప్రతిపక్ష లేకపోయి మిమ్మల్ని కూడా కలుపుకొని కావాలంటే మదనపల్లి జిల్లా చేసుకునే విధంగా ముందుకు పోతామే తప్ప మీరు ఈరోజు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ప్రభుత్వం ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. చాలా పద్ధతిగా ప్రజల శ్రేయస్సు కోసమే మేము ఉద్యమాలు చేస్తున్నామే తప్ప ఎక్కడా ప్రజా వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేయడం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేయకపోతే మీరు ప్రతిపక్షంలో ఉంటారు, మిమ్మల్ని కూడా కలుపుకొని మదనపల్లి జిల్లా మళ్ళీ సాధించుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భీమ్. 129 రోజులుగా మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరియు మిత్ర బృందంతో మదనపల్లి జిల్లా కావాలని చెప్పేసి వివిధ కుల సంఘాలతో అనేక కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎంతమంది కుల సంఘాలు ఉంటే అంతమంది కుల సంఘాలు మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం, నిరసనల కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఎంపీపీ గారు అయితే ఏమి, కౌన్సిలర్లు అయితే ఏమి, మరియు వైస్ ఎంపీపీ గారు అయితే ఏమి, అందరూ మదనపల్లి జిల్లా ఆకాంక్ష కావాలని చెప్పేసి కోరడమైంది. అయితే గవర్నమెంట్కు ఏ విధంగా ప్రవర్తిస్తాం, ఆ విధంగా ప్రవర్తిస్తామని చెప్పేసి అనడం జరిగింది. వాళ్ళు కూడా ఆకాంక్ష మదనపల్లి జిల్లా కావాలని చెప్పేసి ఆకాంక్ష వాళ్ళకు. అయితే ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి మా మదనపల్లిని జిల్లా ఎందుకు చేయాలని చెప్పేసి సభా పత్రికా ప్రకటన తెలియజేస్తున్నాం. అయితే శాంతియుతంగా చేస్తున్న ఈ యొక్క పోరాటాన్ని ప్రభుత్వమే పోలీసు బలగాలతో అనేక ధర్నాలు, అనేక కేసులు పెట్టి కేసులు బనాయించి ఈ యొక్క సాధన సమితి చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను కోర్టు ఫైల్ కేసు ఫైల్ చేసి 20 కేసులు పైగా కట్టడం ఏ పార్టీ ధర్మమో, ఏ పార్టీ న్యాయమో నాయకములే తేల్చి చెప్పాలి. మేము చట్టవిరుద్ధంగా చేయలేదు, మా యొక్క హక్కులు కాపాడుకుంటుంది ఇది కూడా ఇవ్వరా మాకు. మేము ఒకటే కోరుతున్నాం, ఇన్నేళ్ళుగా ఒకటే కోరుతున్నాం, మదనపల్లి జిల్లా కావాలని చెప్పి ఆకాంక్ష ప్రతి ఒక్కరికి 4 నియోజకవర్గ ప్రజలకు ఉందని చెప్పేసి సభామూలకంగా తెలియజేస్తూ జై మదనపల్లి, జై జై మదనపల్లి.